లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్క ప్రేమ నేను మీ బేబక్క నేను బాగున్నాను బాబా దయ వల్ల మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మళ్ళీ నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చిల్లి గారెలు మనము మినపప్పుతో చిల్లి గారెలు చేసుకుందాం ఈ రోజు పచ్చి కొబ్బరి చట్నీ చేసుకొని ఈ రోజు టేస్ట్ చేద్దామండి ఆ రెసిపీ చేసేది ఎలాగో ఒకసారి చూసేద్దాము రండి నేను మినపప్పుని బాగా కడుక్కొని ఒక పెద్ద గ్లాసుడు మినపప్పుని 5 అవర్స్ మొదలే నానబెట్టుకున్నానండి బాగా నానాయి చూడండి దీని మనం ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి మిక్సీకి గట్టిగా వేసుకోవాలి ఇంత అల్లాన్ని మిక్సీలో ఫస్ట్ వేసుకుంటున్నానండి ఎందుకంటే అల్లం సన్నగా కట్ చేసి కొందరు వేస్తారో చిల్లగారల్లోకి అది పంటికి తగిలినప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది నాకు అలా ఇష్టం కాదండి అందుకని నేను ఒకసారి ఫస్ట్ మినపప్పు వేసినప్పుడు అందులోనే రుబ్బుకొనేసి మిక్స్ చేసేస్తానండి అంత మిక్స్ అయిపోతుంది కదా చాలా బాగుంటుందండి ఇప్పుడు అందులోకి మనం మినపప్పు వేసుకుందాము కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చిల్లి గారెల్లోకి మనం చట్నీ చేసుకుందామండి కొబ్బరి వేసాను కొంచెం కొన్ని పప్పులు వేసాను కొన్ని శనగపిండి వేసాను కొత్తిమీరి పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి పుదీనా కొంచెం సాల్ట్ ఒక అర టీ స్పూన్ ఒక్క ఇంచు నానబెట్టుకున్న చింతపండు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు గట్టిగా ఉండాలండి గట్టిగా రుబ్బుకున్నాను నేను లేదంటే వడలు బాగా రావు షేప్ దానికి ఇప్పుడు అందులోకి పచ్చి కొబ్బరి కొన్ని ముక్కలు కోసి పెట్టుకున్నానండి మిరియాలు 1/2 టీ స్పూన్ తీసుకున్నాను పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకున్నాను కరివేపాకు కొంచెం సన్నగా తరుక్కున్నాను కొత్తిమీరి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వంట సోడ రెండు చిటికలు అండి రెండు చిటికలు సార్ బాగా పొంగాలని రెండు చిటికలు వేస్తాం అంతే ఇది బియ్యం పిండి కొంచెం దానిలోకి యాడ్ చేస్తే పైన హోటల్లో లాగా క్రిస్పీ క్రిస్పీగా వస్తుందండి అందుకోసం బియ్యం పిండి 1 టీ స్పూన్ తీసుకున్నాను అంతే దీన్ని అందులోకి యాడ్ చేసుకుందాము
సాల్ట్ ఒక టీ స్పూన్ తీసుకున్నానండి. ఇవన్నీను మనం ఇప్పుడు మినపప్పు రుబ్బుకున్నాం కదండి అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా కాస్త పిండి తీసుకొని రౌండ్ చేసుకొని ఇలా అని ఇలా నూనెలోకి వదలాలండి. తీసుకొని చేతిలోకి మధ్యలో ఇలా చిల్లు చేసుకొని ఇలా నిదానంగా వేయాలి. ఇది హై ఫ్లేమ్ ఉండకూడదు, అలా అని లో ఫ్లేమ్ ఉండకూడదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లైట్ గా ఇలా మనం అది రెడ్ గా అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మళ్ళీ దాన్ని పేపర్ మీద టిష్యూ వేసుకొని టిష్యూ మీద తీసుకోవాలి. ఆయిల్ ఏమన్నా ఉంటే అందులో అబ్జర్వ్ అయిపోతుందండి, పీర్చుకొని వేస్తుంది టిష్యూ. మనం బియ్యం పిండి వేసాం కదండి 2-1 స్పూన్, దాని నుంచి ఈ ఆయిల్ ఎక్కువ పీర్చుకోదండి. ఇది చిల్లిగారే లేదంటే ఆయిల్ ఎక్కువ పీరుస్తుంది. సోడా కూడా అంతే, మీరు ఎక్కువ వేసారంటే ఆయిల్ ఎక్కువ పీర్చేస్తుంది. ఎక్కువ వేయకుండా తక్కువ వేసుకొని మనము చేసుకోవాలండి. ఇలా తెల్ల తెల్లగా ఉంటాయండి. కొంచెం మన కలర్ఫుల్ కావాలంటే రెండోసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వస్తుందండి, చాలా బాగుంటుంది చూసేదానికి. రెండుసార్లు ఫ్రై చేస్తే ఇలా కలర్ బాగా వస్తుంది, చూడటానికి బాగుంటుంది. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది, ఇక తినడానికి రెడీ ఉందండి. ఇది ఇది చేసుకునే విధానం మీరు చూసారు కదండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చేసుకొని మీరు టేస్ట్ చేయండి, మళ్ళీ నాకు కమెంట్స్ లో చెప్పండి. మన ఛానల్ పేరు అక్క ప్రేమ, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ బేబక్క. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.